మీ అభిమాన జర్నలిస్ట్ డైరీ పుస్తక రూపంలో మీకోసం మీ కాపీ రిజర్వ్ చేసుకోండి డైరీ డాట్ ఇన్ నువ్వండి ఫైవ్ ఇప్పుడు చెప్తే చాలు ఆర్థిక నేరగాళ్లకు వణుకు పుడుతోంది ఆమె ఎంటర్ అయిందంటే చాలు వార్ వన్ సైడ్ కావాల్సిందే అంటున్నారు బ్యాంకుల లొసుగుల్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలతో అంటకాగి విదేశాలకు చెక్కేసిన వాళ్ల వెన్నులో వణుకు పుట్టిస్తోంది రావుత్ పంజాబ్ నేషనల్ బ్యాంకుకు టోపీ పెట్టి వజ్రాల వ్యాపారి మెహుల్ చౌస్కీని వెనక్కి రప్పించేందుకు మిసింగ్ చౌక్సీ డిసైడ్ అయ్యింది ఈ బిగ్ మిషన్ కు శారదా రౌత్ చీఫ్ డొమెనికాకు ఈ ఎయిట్ మెంబర్ టీం చేరుకుంది అక్కడే జైల్లో ఉన్న చౌక్సీని తీసుకురావడం ఆ బృందం టార్గెట్ ఇప్పటికే చౌక్సీకి చెందిన అన్ని అభియోగ పత్రాల్ని స్పెషల్ ఫ్లైట్ లో ఆ దేశానికి పంపించింది సిబిఐ ఎనిమిది మంది సభ్యులతో ఉన్న మిషన్ చౌక్సీకి సిబిఐ ఆఫీసర్ పిఎన్బి బ్యాంక్ స్కామ్ పై దర్యాప్తు చేస్తున్న శారదా రౌత్ నేతృత్వం వహిస్తోంది సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిఆర్పీఎఫ్ సభ్యులు ఇందులో మెయిన్ మెంబర్స్ సిబిఐ బ్యాంకింగ్ మోసాలని విచారించే వింగ్కు ముంబైకి చెందిన శారదా రౌత్ చీఫ్ గా వ్యవహరిస్తోంది ఈ బృందం చౌక్సీపై విచారణ జరిగే కోర్టుకు హాజరవుతుంది ఈ కేసులో డొమినికన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు సహాయం చేస్తుంది పక్కా ప్లాన్ స్కెచ్ వేయడంలో శారదా ఎక్స్పర్ట్ ఇప్పటికే మెహుల్ చౌస్కీని తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసుంచింది బ్యాక్ టు ఇండియా కోసం స్పెషల్ ఫ్లైట్ రెడీ ఇక్కడికి వచ్చిన వెంటనే ఢిల్లీలో చౌక్సీని అదుపులోకి తీసుకునేందుకు దర్యాప్తు టీం పూర్తిగా సిద్ధం ఇంతకీ ఆ చౌక్సీని వలేసి పట్టుకున్న లెక్కలేంటి థ్రిల్లర్ మూవీని తలపించే ఈ చౌక్సీ ఎపిసోడ్లో వలేసి పట్టుకున్న ప్రియురాలి పాత్రని ఎవరు పోషించారు మీడియాలో కుప్పలు తెప్పలుగా వస్తున్న కథనాల్లో నిజానిజాలేంటి మే ఇరవై మూడో తేదీన చోక్సీ డొమెనికాకు చేరుకున్నాడు అక్కడ్నుంచి క్యూబాకు చెక్కేయాలని ప్లాన్ వేశాడు ఎందుకంటే ఇక్కడే అసలు కిటుకు దాగుంది భారత్తో నేరగాళ్ల అప్పగింత ఒప్పందాలు లేని ఆ దేశానికి చెక్కేయాలని చూశాడు చోక్సీ తన ప్రియురాలి మోదులో అడ్డంగా బుక్కయ్యాడు ఇక ఇదే చోక్సీ విషయానికి వస్తే నకిలీ పత్రాలు పిఎన్వి అధికారులతో కుమ్ముక్కై పదమూడు వేల ఐదు వందల కోట్లు కొల్లగొట్టిన కేసులో డైమండ్ కింగ్ నీరవ్ మోదీ అతని మేనమామ మెహుల్ చౌక్స్కి నిందితులుగా ఉన్నారు బ్యాంకింగ్ వ్యవస్థలో అతిపెద్ద స్కామ్ ఇదే చౌక్సీ అంటిగ్వాకు పారిపోయాడు అతలా దేశపు పౌరసత్వమే లేని చౌక్సీని నేరుగా అప్పగించే వీలుందంటూ ఆంటిగ్వా ప్రకటించింది చౌక్సీ ఇండియన్ పౌరుడు కాదని చట్టబద్ధంగా తరలించలేరంటున్నారు అతని తరఫు లాయర్ అయితే నిన్నటిదాకా ఫుల్ జోష్ మీదున్న మెహుల్ చౌక్స్కీ పెదవుల మీద నవ్వు మాయమైపోయింది ఎందుకంటే మిషన్ చౌక్సీ చీఫ్ శారదా రౌత్ పేరు వినే సరికల్లా అతనిలో మొదలైందన్నది అంతర్జాతీయ మీడియా అన్నమాట ఎంతైనా ఆవిడ శారదా రావుత్ కాదు ఇదంతా ఓకే మరి మన దేశంలో ఉన్న బ్యాంకుల్ని కొల్లగొట్టిన మోసగాళ్ల వ్యవహారం గురించి ఈ శారదా రౌత్ పాత్ర ఏమీ లేదా ఎంతమందిని బుక్ చేయగలిగింది పార్టీ స్వేచ్ఛనిచ్చారు మన తెలుగు రాష్ట్రాల్లో ఆర్థిక నేరగాళ్లను తీసుకెళ్లి బుక్ చేసే వ్యవహారంలో ఆమె ఏమన్నా చేయగలిగిందా ఈ వివరాలు ఆసక్తికరం సిబిఐ అంటేనే లోగుట్టు అధికార పార్టీ ఆధ్వర్యంలో ఉన్న పంజరపు చిలక వ్యవహారం అది మరి ఇటువంటి నేపథ్యంలో ఇంతటి పేరున్న వ్యక్తి ఇక్కడ ఏం చేయగలదన్న విషయమే లెక్కల్లోకి తీసుకోవాల్సి ఉంటుంది ఫోన్లే కనీసం చౌక్సీని పట్టుకుని తిరిగి దేశానికి తీసుకురాగలిగితే అదే గొప్ప వెయిట్ అండ్ వాచ్ జర్నలిస్ట్ డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి